సత్తుపల్లి డిఎం లక్ష్మి మందలపల్లి బస్టాండ్ని సందర్శించారు. జూలై 25, 2022 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి పంచాయతీలో ఉన్న మేజర్ బస్టాండ్ వద్ద బస్సులు రావడానికి వెళ్లడానికి రోడ్డు సరిగా లేదని, అలాగే బస్టాండ్కి సంబంధించిన ల్యాండ్ను కబ్జా చేస్తున్నారని, అలాగే కొంతమంది చికెన్ షాపులు వైన్ షాపులు పెట్టి వచ్చేదారిని మూసేస్తున్నారని గ్రామస్తులు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గారపాటి సూర్యనారాయణ, ఎండీ లక్ష్మి కలిసి బస్టాండ్కి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. మందలపల్లి గ్రామంలోని బస్టాండ్ గురించి ఈరోజు గత కొన్ని రోజులుగా గ్రామస్తులు చాలా సందర్భాల్లో మమ్మల్ని గ్రామ పంచాయతీని సంప్రదించడంతో డిఎం గారిని ఒకసారి వచ్చి పరిశీలించవలసిందిగా కోరాము. ఈరోజు మా మాటను మన్నించి కత్తుపల్లి డిపో మేనేజర్ గారు శ్రీమతి లక్ష్మి గారు ఈరోజు బస్టాండ్ సందర్శించారు. బస్టాండ్ సందర్శించినప్పుడు ఈ బస్టాండ్లో ఉన్న లోటుపాట్ల గురించి పూర్తిగా వారికి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా జిల్లాకు చేరుకున్నటువంటి ఈ బస్టాండ్ బిల్డింగ్ని ఏదో రకంగా రినోవేట్ చేయడం, అట్లాగే బస్సులు లోపలికి బయటికి వెళ్ళే మార్గాన్ని సీసీ రోడ్డుగా ఇమీడియట్గా మార్చమని, అలాగే ఇక్కడ ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసినటువంటి మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగించే పరిస్థితిలో లేకపోవడం వల్ల వాటిల్ని కూడా రినోవేట్ చేయమని, అదేవిధంగా ఈ బస్టాండ్ చుట్టుపక్కల బస్టాండ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి స్థలం మొత్తం ఆక్రమణకు గురైనందువలన అట్లాంటి ఆక్రమణలు వెంటనే తొలగించి బస్టాండ్ని ఒక రకంగా మంచిగా మార్చాలని వారికి వినవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి తక్షణమే తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తాను. తీసుకెళ్ళాడేగా.